హై ఫ్రెషన్ నైజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం శాంసంగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎల్జీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఈ రెండింటి మధ్య కంపారిజన్ లాస్ట్ ఇయర్ మోడల్ మనం చూసినట్లయితే భార హ్యాండిల్తో వచ్చింది మన ఛానల్లో మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు సో అప్పుడు శాంసంగ్ కొంచెం ఎడ్జ్ అయితే తీసుకుంది స్టైలిష్ లుక్స్ పరంగా బట్ ఈ ఇయర్ మోడల్ ఎల్జీ మాత్రం కొంచెం మీకు వైఫైతో పాటు కొంచెం హైలైట్స్ అయితే ఉన్నాయి వైఫై కన్వర్టబుల్ అండ్ డోర్ కూలింగ్ ఇట్లాంటి ఫీచర్స్ తోటి ఈసారి ఎల్జీ కూడా కొంచెం మంచి పోటీతో వచ్చిందన్నమాట ఈరోజు ఈ వీడియోలో మీ రెండిట్లో ఏది బెటరు ఏది ఎవరికి సూటబుల్ అనేది క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను వీడియో రెండు వరకు చూడండి మోస్ట్లీ మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది ఒక మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ పర్చేస్ చేయాలంటే సో నేను ఎక్కువ టైం తీసుకోను సో ఫస్ట్లీ మీకు వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్లో కంపేర్ చేస్తూ వెళ్తాను ఫైనల్గా నా వడిక్ట్ అనేది మీకు అయితే క్లియర్గా ఇస్తాను సో ఫస్ట్లీ డిజైన్ డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఈసారి రెండు అంటే రెండు బ్రాండ్లు కూడా మంచి స్టైలిష్ డిజైన్తో తీసుకొచ్చాయి ఇక్కడ మీరు చూడొచ్చు శాంసంగ్ చూసినట్లయితే మీకు స్టీల్ ఫినిష్తో వస్తుందన్నమాట చూడడానికి మీకు కొంచెం గ్లాసీ ఫినిష్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ అలానే మీకు ఇక్కడ చూడొచ్చు డిజిటల్ కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ రిసెస్డ్ హ్యాండిల్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి మీకు ఈ రిసెస్డ్ హ్యాండిల్ అనేది కూడా మీకు చూడడానికి కొంచెం ఎలిగెంట్ లుక్స్ అయితే తీస్తూ ఉంటుందన్నమాట ఓవరాల్గా ఇది మీకు డబుల్ డోర్ రిఫ్రిజరేటర్ టూ డోర్స్ అయితే ఉంటాయి పైన ఫ్రీజర్ ఉంటుంది కింద మీకు ఫ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట అండ్ అంతేకాకుండా మీకు ఓవరాల్గా చూడడానికి మాత్రం చాలా టాల్గా అయితే ఉంటుంది అండ్ వెన్ కమ్స్ టు ఎల్జీ ఎల్జీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాకపోతే మీకు దీని స్టీల్ ఫినిష్ అనేది కొంచెం డార్కర్ సైడ్ ఉంటుంది బట్ మెయిన్ అట్రాక్టింగ్ థింగ్ ఏంటంటే టు సామ్సంగ్ దీని యొక్క ఏదైతే కంట్రోల్ ప్యానల్ ఉందో డిజిటల్ డిస్ప్లే ఇక్కడ మీకు టెంపరేచర్ అనేది చూపిస్తూ ఉంటుంది సింప్లీ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు డిస్ప్లేలో టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా టచ్ కంట్రోల్ ప్యానల్ అండ్ దట్టు ఇది మీకు వైఫైతో పనిచేస్తుంది అవన్నీ ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇది కూడా మీకు రీసెస్ట్ హ్యాండిల్తో వస్తుంది బట్ కాకపోతే టు సామ్సంగ్ శాంసంగ్లో చిన్న ఉంటుంది రిసెస్డ్ హ్యాండిల్ అనేది ఈ కొంచెం మాత్రం ఉంటుంది బట్ ఎల్జీలో మీకు ఈ బారుగా మొత్తం కూడా మీకు రీసెర్జ్డ్ హ్యాండిల్ ఉంటుంది ఈజీగా మీరు ఎక్కడ నుంచైనా సరే రిఫ్రిజిరేటర్ అనేది ఓపెన్ అయితే చేయొచ్చు అండ్ ఇది కూడా డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ డిజైన్ల పరంగా చూసినట్లయితే ఇది కూడా మీకు క్రోమ్ ఫినిష్తో వస్తుంది ఇక్కడ ఇది కూడా మీకు క్రోమ్ ఫినిష్తో వస్తుంది రెండు కూడా స్టైలిష్గా అయితే ఉన్నాయి ఎక్కడ కూడా నాకు ఆ డిజైన్ పరంగా రెండిట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు అనమాట ఓవరాల్గా అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అనమాట సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్లీ ఏదైతే బాడీ ఉందో రెండిట్లో కూడా వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది బట్ స్లైట్ ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఎల్జీకి ఉంటుంది ఎందుకంటే కొంచెం ఏదైతే మీకు ఈ రిసిస్ట్ హ్యాండిల్ బిల్డ్ క్వాలిటీ ఉందో వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ డోర్ కూడా మీకు ఏదైతే గ్యా గ్యాస్కెట్ ఉంటుందో సో అది చాలా గట్టిగా పట్టుకుంటుంది వెన్ కమ్స్ టు శాంసంగ్ మీకు రిసిస్ట్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ పల్చగా ఉంటుంది సో లాంగ్ రన్లో ఏమైనా ఇష్యూ రావచ్చేమో అండ్ రబ్బర్ గ్యాస్కెట్ కూడా దీని అంతా స్ట్రాంగ్ అయితే ఉండదు అది పర్సనల్ పర్స్పెక్టివ్ ఎందుకంటే ఇదైతే తీయడానికి ఈజీగా ఉంటుంది ఇదంతా ఈజీగా అయితే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీలో మెయిన్గా ఇన్సులేషన్ అనమాట సో ఇన్సులేషన్ మనం చూసినట్లయితే థిక్నెస్ చూడొచ్చు మీరు దీని ఇన్సులేషన్ దీని ఇన్సులేషన్కి చాలా డిఫరెన్స్ అయితే మీకు చూడ్డానికి ఉంటుంది శాంసంగ్ ఇన్సులేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బట్ ఎల్జీది మాత్రం ఇన్సులేషన్ చాలా అంటే చాలా థిక్గా ఉంది నో ఇష్యూస్ ఆరామ్స్ మీకు ఇన్సులేషన్ పరంగా ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎల్జీ అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక సెల్ఫ్ విషయానికి వస్తే మాత్రం రెండింటిలో కూడా టఫన్ గ్లాస్తో వస్తున్నాయి అండ్ ఏవైతే డోర్ గ్యాస్కెట్స్ ప్రొవైడ్ వాటి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ నాకు ఇష్యూ అయితే అనిపించలేదు టూ బీ ఫ్రాంక్ రెండింటిలో కూడా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంది అండ్ ఆ తర్వాతకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కెపాసిటీ మీకు చూడడానికి రెండిట్లో కల్లా హైట్గా మీకు కొంచెం ఎల్జీ అయితే అనిపిస్తుంది నేను కొంచెం ఇది దగ్గర కనిపెట్టాను అందుకని ఇది కూడా మీకు సేమ్ అనిపిస్తుంది బట్ పక్క పక్కన పెడితే మాత్రం కొంచెం స్లైట్ టాల్గా మీకు ఎల్జీ అయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది కెపాసిటీ కెపాసిటీ విషయానికి వస్తే శాంసంగ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ త్రీ లీటర్స్ అండ్ నెట్ కెపాసిటీ వచ్చేసి మనకి టూ థర్టీ ఫోర్ అయితే వస్తుంది బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ ఇది వచ్చేసి మీకు టూ సిక్స్టీ త్రీ ఉంటుంది గ్రాసు అదే నెట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర టూ ఫార్టీ త్రీ లీటర్స్ అయితే వస్తుందన్నమాట సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఇది కొంచెం కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కెపాసిటీ పరంగా ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ కాబట్టి మీకు ఫ్రీజర్ టు ఫ్రిజ్ రేషియో అనేది పెద్ద ఇంపార్టెంటే కాదు రెండిట్లో కూడా మీరు ఈసారి ఇవైతే రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఫ్రీజర్ టు ఫ్రీజ్ రేషియో అనేది నాకు ఎక్కడా రెండిట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు అది కూడా ఒక మంచి విషయం అండ్ ఇక మెయిన్ మాట్లాడాల్సింది సో డిజైన్ అయిపోయింది బిల్డ్ క్వాలిటీ అయిపోయింది కెపాసిటీ అయిపోయింది ఇంటీరియర్ ఫీచర్స్ సో లోపల ఫీచర్స్ కనుక మనం చూసినట్టయితే ఫస్ట్లీ మనం ఓపెన్ చేసి చూస్తే సామ్సంగ్ అండ్ ఎల్జీ సో ఫస్ట్లీ మనకి ఏవైతే సెల్ఫ్స్ ఉన్నాయో సెల్ఫ్స్ అనేది ఆల్మోస్ట్ ఐడెంటికల్ అని చెప్పొచ్చు బట్ కాకపోతే ఇక్కడ ఏదైతే మనకి డైరీ కంపార్ట్మెంట్ ఏరియా ఇచ్చారో సామ్సంగ్లో ఈ డిజైన్ బాగుంది అండ్ దాని బదులు ఇక్కడ పుల్ అవుట్ రే ఇచ్చారనమాట సో దీనివల్ల బెనిఫిట్ ఉంది ఖచ్చితంగా చెప్పుకోవడానికి డైరీ కంపార్ట్మెంట్ లేదు కానీ ఇది పులవ ట్రే కాబట్టి ఇందులో కూడా మిల్క్ ప్యాకెట్స్ రివ్యూ పెట్టి మీరు ఎల్జీని పులవ్ ట్రే అయితే యూస్ చేయొచ్చు అది ఒక మంచి విషయం అండ్ ఎక్స్ట్రా టూ సెల్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం మీరు డైరీ కంపార్ట్మెంట్ని డైరీ కంపార్ట్మెంట్ లాగానే యూస్ చేయాలి అండ్ టూ ఎక్స్ట్రా సెల్ఫ్స్ ఉంటాయి ఖచ్చితంగా కెపాసిటీ పరంగా క్లియర్గా అర్థమవుతుంది మనకి రెండిట్లో కల్లా ఎల్జీ అనేది కొంచెం స్పేసియస్గా ఉంది ఎక్కువ కెపాసిటీ అయితే స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక వెజిటబుల్ డ్రాయర్ విషయం కోసం మాత్రం రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐడెంటికల్ ఉన్నాయి బట్ లిటిల్ బిట్ మీకు కొంచెం ఎల్జీలో పెద్దగా చూడడానికి అయితే ఉంటుంది అండ్ ఇక డో ఏవైతే డోర్ బాస్కెట్స్ ఉన్నాయో బాటిల్స్ పెట్టుకోవడానికి అవి చూసినట్లయితే మెయిన్ బాటిల్ గార్డ్ మనకి ఏదైతే సామ్సంగ్లో ఉందో టాల్ బాటిల్ గార్డ్ అయితే ఇచ్చారో ఒకటి టూ లీటర్స్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు దాని కింద ఎగ్ ట్రేస్ అయితే ఉంటాయి రెండు అది రిమూవబుల్ అయితే కాదు అవి అలానే ఉంటాయి మూబుల్ లేదు కదా కింద చూసినట్లయితే చిన్న వాటర్ బాటిల్ బాస్కెట్ అయితే ఉంది దాంట్లో మీరు హాఫ్ లీటర్ బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు వేరియా ఎల్జి విషయానికి వస్తే ఇక్కడ కూడా మీకు ఆ టాల్ వాటర్ బాటిల్ టూ లీటర్స్ చాలా పెద్ద అయితే పెట్టుకోవచ్చు అది కూడా ప్రొవైడ్ చేస్తారు కింద కూడా స్మాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అందులో కేవలం మీకు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ మాత్రమే పడతాయి పెద్దవి అయితే పట్టవు అండ్ టాప్లో వచ్చేసి మీరు యూజ్ అయితే చేయొచ్చు ఇవి మామూలుగా డోర్ గ్యాస్కెట్స్ డోర్ బాస్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే అదే ఫ్రీజర్ ఏరియాలో చూసినట్లయితే రెండిట్లో కూడా మనకి ఎటువంటి లైట్ అయితే ఉండదు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అండ్ కాకపోతే రెండిట్లో కూడా మీరు ఈసారి రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట సో జస్ట్ మీరు దీన్ని ఇలా రిమూవ్ చేసి ఈ ఫ్రీజర్ ఏరియాని మొత్తం కూడా కన్వర్టబుల్ చేసుకుని మీరు వాటర్ బాటిల్స్ కానీ ఇంకేదైనా పెట్టుకుంటా అంటే మాత్రం ఆరామ్సే పెట్టుకోవచ్చు ఎటువంటి ఇష్యూ ఉండదు నాట్ ఓన్లీ ఎల్జీ మీరు సామ్సంగ్లు కూడా దీని అయితే రిమూవ్ చేయొచ్చు మీకు చూపిస్తాను సో శాంసంగ్లు కూడా సింపుల్గా జస్ట్ దీన్ని రిమూవ్ చేయొచ్చు అండ్ ఏదైతే ఐస్ట్రే ఉందో ఐస్ట్రేని కూడా రిమూవ్ చేయొచ్చు సో దట్ ఈ స్పేస్ అయితే యూప్లైజ్ చేసుకోవచ్చు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెండిట్లు కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు ఖచ్చితంగా ఎందుకు కూడా బెటర్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు బట్ లిటిల్ బిట్ మీకు స్పేసియస్గా మీకు ఎల్జీ అయితే అనిపిస్తుంది లిటిల్ బిట్ అండ్ ఇక ఏదైతే డోర్ బాస్కెట్స్ ఉన్నాయో ఫ్రీజర్ ఏరియాలో అందులో రెండిట్లో కూడా రెండు ఉంటాయి బట్ కాకపోతే ఇక్కడ మీకు కొంచెం ఎల్జీలో కిందది వచ్చేసి పెద్దగా ఉంటుంది రెండు కూడా సేమ్ సైజు ఉంటాయి అదే మీకు సామ్సంగ్లో చూస్తే కిందది కొంచెం చిన్నగా ఉంటుంది అదొకటే మైనర్ డిఫరెన్స్ అనమాట ఇది ఓవరాల్గా అండ్ రెండిట్లో కూడా డియోడ్రైజర్ ఉంటుంది అండ్ ఇక రెండిట్లో ఒక సిమిలారిటీ మనం లేనిది చూసినట్లయితే డోర్ కూలింగ్ ఇందులో వచ్చేసి మనకి డోర్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ దానివల్ల ఇవ్వనగా కూలింగ్ అనేది ప్రతి కార్నర్లో కూడా మీకు కూలింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎస్పెషల్గా వాటర్ బాటిల్స్ పెట్టినప్పుడు చాలా ఫాస్ట్గా కూల్ అవుతూ ఉంటాయి డోర్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఎల్జీలో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఆ ఫీచర్ అనేది మనకి సామ్సంగ్లో చూడడానికి అయితే అన్నమాట సో అదైతే క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఓవరాల్ మాత్రం ఇంటీరియర్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా లిట్లు బిట్ స్లైటెడ్జ్ మీకు ఎల్జీకి ఉంటుంది బట్ వన్ థింగ్ గుర్తుంచుకోండి ఏదైతే ఫినిష్ లుక్ ఉంటుందో సాంసంగ్లో బాగుంటుంది ఇంటీరియర్ ఏదైతే మీకు టఫెన్ గ్లాస్ ఉన్నాయో వాటికి వైట్ ఎడ్జ్ అయితే ఇచ్చారన్నమాట దానివల్ల ఎలిగెంట్ లుక్ ఉంటుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఈజీ స్లైడ్ అని చెప్పేసి కింద మాయిశ్చర్ జోన్ అని కొంచెం టెక్స్ట్ ఫార్మాట్ కానీ ఆ డిజైన్ కానీ మీకు చూడడానికి అట్రాక్టివ్ మాత్రం కొంచెం మీకు లోపల సైడ్ ఎస్పెషల్గా మీకు శామ్సంగ్ అయితే బెటర్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ లైట్ అనమాట రెండిట్లో కూడా మీరు లైట్ చూడొచ్చు ఎల్జీలో వచ్చేసి మీకు చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ సామ్సంగ్లో కూడా బ్రైట్గానే ఉంది మోర్ దెన్ ఎనఫ్ బట్ లిటిల్ బిట్ మీకు కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ మీకు ఎల్జీలో ఉంటుంది అండ్ ఎల్జీలో ఏదైతే లైట్ ఉందో ఈ లైట్ అనేది మీరు ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ అయితే చేయవచ్చు అనమాట సింపుల్గా ఇలా ఓపెన్ చేయగానే ఇట్లా వెలుగుతుంది కదా అలా కాకుండా ఓపెన్ చేయగానే స్లోగా వచ్చేటట్టు మీరు యాప్లో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గ్యాస్కెట్ ఏదైతే ఉందో రెండింటిలో కూడా రిమూవల్ గ్యాస్కెట్తో వస్తుంది ఆరాంస జస్ట్ మీరు దీన్ని ఇలా రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట అదొక మంచి విషయం రెండిట్లో కూడా రిమూవల్ గ్యాస్ కితూ వస్తుంది సో ఇక వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది మీరు చెప్పాను కదా కంట్రోల్ ప్యానల్ నేను చెప్పాను మీకు ఏదైతే లైట్ ఉందో లైట్ అనేది ఫీడ్ ఇన్ ఫీడ్ అవుట్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో కంట్రోల్ ప్యానల్స్ విషయానికి వస్తే ఇక్కడ శామ్సంగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బటన్ సిస్టమ్ ఇచ్చారు అండ్ మీకు ఇక్కడ చూడడానికి ఇక్కడ ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రీజర్ నుంచి డైరెక్ట్గా ఫ్రిడ్జ్కి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు కన్వర్టబుల్ మోడ్ అయితే ఉంటుంది అండ్ అలా మీకు పవర్ కూల్ పవర్ చిల్ ఎట్లాంటివి అయితే చూడడానికి అయితే ఉంటాయి అండ్ వెన్ కమ్స్ టు ఎల్జీ ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ అయితే ఉంటుంది అన్నమాట జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు నైంటీన్ డిగ్రీస్ అనేది డిస్ప్లే చూపిస్తుంది టూ టూ డిగ్రీస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అది కొంచెం ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది ఖచ్చితంగా స్మార్ట్గా అనిపిస్తుంది దానికి ఎందు చూసినట్లయితే ఫ్రీజర్ అండ్ మీరు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలంటే జస్ట్ ఈ బటన్స్ ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్ ఫ్రీజర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూ ఉంటాయి కంట్రోల్ మీరు ఒకవేళ కన్వర్టబుల్ చేయాలంటే త్రీ సెకండ్స్ హోల్డ్ చేయాలి ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా సేమ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా వైఫై అని చెప్పేసి ఇది మెయిన్ హైలైట్ ఫీచర్ ఇందులో వచ్చేసి ఇది వైఫై ఫీచర్తో వస్తుందన్నమాట థింక్ యూ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో కనుక మీరు రిజిస్టర్ అయినట్లయితే ఇది ఫ్రిడ్జ్ని మీరు యాడ్ డివైస్ కొట్టి ఆన్ చేసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఇక్కడ ఏదైతే కంట్రోల్ ఉన్నాయో ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు ఏదైతే ఈ లైట్ ఉందో ఇట్లా ఓపెన్ చేయగానే సడన్గా కాకుండా స్లోగా వచ్చేటట్టు అండ్ స్మార్ట్ డైగ్నసిస్ ఇందులో ఏమైనా ఇష్యూ ఉంటే మొబైల్ నుంచి జస్ట్ మీరు స్మార్ట్ డైగ్నెసిస్ టెస్ట్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఏమి ఇష్యూ ఉందనేది క్లియర్గా మీకు చూపిస్తూ ఉంటుంది అండ్ రెండు కూడా మీకు త్రీ స్టార్ రేటింగ్తో కనిపిస్తుంది వన్ థింగ్ మీకు చెప్పలేదు ఏంటంటే ఏదైతే ఈ రిఫ్రిజిరేటర్ ఉందో సేమ్ రిఫ్రిజిరేటర్ని టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అని చెప్పేసి స్టార్ రేటింగ్ అనేది టూ స్టార్తో తీసుకొచ్చారు అందుకని దీంతో కంపేర్ చేస్తున్నాను రియల్ టైం నేను వెళ్ళి చూసి టెస్ట్ చేశాక మాత్రం నేను ఇంకా దీన్ని కొండం వేస్ట్ అని చెప్పేసి నేను వాళ్ళకి సామ్సంగ్ వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాక సేమ్ రిఫ్రిజిరేటర్ టూ ట్వంటీ త్రీ మోడల్ టూ స్టార్ రేటింగ్తో వస్తుంది ఎనర్జీ కన్జంప్షన్ కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మారిన ఐసీ రేటింగ్ ప్రకారం ఇది మీకు టూ స్టార్ అయింది ఇది వచ్చేసి త్రీ స్టార్తో వస్తుందన్నమాట ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది అయితే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అయితే కాదు సో రెండిట్లో కూడా పవర్ కన్జంప్షన్ మీకు ఎటువంటి ఇష్యూ లేదు ఆల్మోస్ట్ వన్ నైంటీ టూ టూ హండ్రెడ్ యూనిట్స్ అయితే పర్ ఇయర్ అయితే ఇది ఎలక్ట్రిసిటీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది కంట్రోల్ ప్యాన్ కూడా ఆరామ్సే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇక ఆ తర్వాతకి వారంటీ విషయానికి వస్తాయి ఇది వచ్చేసి మీకు వన్ ఇయర్ కాంపెన్సివ్ వారంటీతో వస్తుంది శాంసంగ్ ఇది కూడా వన్ ఇయర్ కంప్రెన్స్ వారంటీతో వస్తుంది బట్ కంప్రెసర్ వారంటీ మాత్రం శాంసంగ్ ఇక్కడ మీకు ట్వంటీ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తే సామ్సంగ్ ఏదైతే మనకి ఎల్జీ ఉందో కేవలం టెన్ ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అదైతే చూసుకోండి ఇక ఏది తీసుకోమంటామన్నా ప్రోస్ అండ్ కాన్షిప్ అంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం స్టిల్ నేను శాంసంగ్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది బట్ మీకు గుర్తుంచుకోండి కన్వర్టబుల్ మోడల్ కావాలి అండ్ ఎక్కువ కెపాసిటీ కావాలి కొంచెం డిజిటల్ లుక్ ఉండాలి అండ్ వైఫై కంట్రోల్డ్ కావాలి అండ్ డోర్ కూలింగ్ కావాలనుకుంటే మాత్రం గోఫర్ ఎల్జీ అండ్ ఈవెన్ దో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏది పర్చేస్ చేసినా సరే మీ మనీ వేస్ట్ కాదు రెండు కూడా బెస్ట్ మోడల్స్ అదైతే క్లియర్గా చెప్పగలను ఎందుకంటే దీన్ని నేను కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను దీన్ని కూడా మన దగ్గరకు వచ్చేసి కొద్ది రోజులు అయింది కాబట్టి నేను చెప్పగలను మనకు ఎక్కువ చా శాంసంగ్ అయితే కొన్నారు మొన్నటి వరకు ఎందుకంటే సేల్స్ ఎక్కువగా ఎందుకున్నాయంటే డిజైన్ కంపేర్ టు ఎల్జీ ఓల్డ్ మోడల్ ఏదైతే బార్ హ్యాండిల్ మోడల్ ఉందో వాటితో కంపేర్ చేస్తే ఇది స్టైలిష్గా ఉంది బట్ ఈసారి ఎల్జీ మాత్రం స్టైలిష్గా తీసుకొచ్చింది ఆప్షన్ ఈజ్ యువర్స్ బట్ నేను ఒకవేళ తీసుకోవాలి ఈ రెండిట్లో ఒకటి అనుకుంటే మాత్రం నేనైతే ఎల్జీ తీసుకుంటాను మీరే తీసుకుంటారనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను తీసుకుంటానంటే దానికి రీజన్ అయితే ఉంటుంది అండ్ ప్రైసెస్ అనేది దీనికి థర్టీ థౌజండ్ ఉంది ఇప్పుడు రైట్ను ఆన్లైన్లో సిల్వర్ కలర్ అవైలబుల్ లేదు బ్లాక్ కలర్ ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఇది కూడా మనకి అరౌండ్ ట్వంటీ ఎయిట్ అలా అయితే పడుతుందన్నమాట సో ఒక టూ త్రీ థౌ థౌజండ్ డిఫరెన్స్లో మీకు వైఫైతో డోర్ కూలింగ్ తోటి కన్వర్టబుల్ మోడల్ వస్తుంది కాబట్టి గో ఫర్ ఎల్జీ అయితే చెప్తాను వీడియో నస్తే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ అయితే ప్రెస్ అండి మీకోసం వాషింగ్ మెషిన్స్ రిఫ్రిజిరేటర్స్ ఏసీస్ ఓవెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ అప్లియన్సెస్ గురించి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను రియల్ టైం టెస్ట్ చేసి మాత్రమే పేపర్ మీద చదివైతే నేనైతే చేయను రియల్ టైం టెస్ట్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక మాత్రం మేము ముందుగా వీడియోస్ తీసుకొస్తాను నేను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బయ జై హింద్